హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈజీ వేలో పావు బాజీ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. సో నేను గిన్నెలు తోమే టైంలో చేతనైతే అయితే ఇలా హై చైర్లో కూర్చోబెట్టి కిచెన్కి దగ్గరగా నా పక్కనే కూర్చోబెట్టుకుంటానండి. సో ఇలా అయితే ఏంటంటే వాడు నాతో మాట్లాడుతూ ఇంకా ఎంగేజ్ అవుతూ ఆడుకుంటాడనమాట, లేదంటే ఏడ్ చేస్తాడు దూరంగా ఉంటే. అందుకే ఇంక ఈ హై చైర్ నేను డైనింగ్కి మాత్రమే కాదు, ఇలా నేను నా వర్క్స్ చేసుకోవడానికి చేతని సేఫ్గా ఉంచడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ హై చైర్ నేను మైజరాఫ్లో అయితే తీసుకున్నానండి. చేతన్ హాయ్ అయ్యా, హై 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 అయ్యో పడిపోతూ ఉండు. సో ఇప్పుడే గిన్నెలు అయితే వాష్ చేస్తాను కదండి, చూసారు కదా కొన్ని కొన్ని ఉంటే అవి వాష్ చేసేస్తూ ఉంటానమాట. ఆ గ్యాప్లో చేతన్న అయితే ఇలా హై చైర్లో కూర్చోబెడతా, లేదంటే వీడు అస్సలు ఉండడనమాట, ఎక్కడున్నా సరే పడిపోతాడేమో అని భయం నాకు. ఎత్తుకోవాలి లేదంటే నించుంటాడనమాట, ఏదో ఒకటి పట్టుకుని నించుంపోతున్నాడు. ఈ మధ్య సడన్గా హ్యాండ్స్ వదిలేస్తున్నాడు, ఆ రెండు చేతులు వదిలేస్తే మళ్ళీ పడిపోతాడు కదా. అందుకే ఇంకా హై చైర్లు అయితే సేఫ్ కదా అన్నట్టుగా అలా నా పక్కనే కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ పనులు చేసుకుంటానమాట. ఇంకా మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అస్సలు కుదరట్లేదు నాకు వీడిని మేనేజ్ చేయడం. అలా ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను, మ్యాక్సిమం ఇంకా ఇలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. సో చూడాలి నెక్స్ట్, ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది, ఈలోగా మేము డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా గిన్నెలన్నీ వాష్ చేశాక కిచెన్ అయితే ఇలా నీట్గా తుడిచేసి పెట్టేస్తానండి. ఇలా అయితే ఇంక ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసే టైంకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే ఇలా క్లీన్ చేస్తే నాకు కూడా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది పని. ఇంకా తర్వాత చేతని తీసుకుని బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి. అప్పటికే చాలా చెమటలు పట్టేశాయి కదా, ఫుల్గా ఎండ ఉంటుంది కాబట్టి ఇంకాసేపు ఇంక వీడిని ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చోబెట్టి హ్యాపీగా అయితే ఆడిస్తున్నాయి. ఇక్కడ వీడికి ఇలా టాయ్స్ ఇచ్చి ఆడుకోమంటే చాలా ఇష్టం అనమాట, బట్ నేను పక్కన ఉంటే మాత్రం చాలా ఇష్టం, పక్కన లేకపోతే చాలా కష్టం అసలు. అందుకే ఇంక కూర్చుని పక్కన ఇలా అయితే కాసేపు ఆడిస్తున్నాను. మధ్య మధ్యలో నేను ఏం పని చేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను, ఆ గ్యాప్లో చేతన అయితే ఆడిస్తూ ఉంటాను అనమాట. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకున్న తర్వాత నేను చేతని మళ్ళీ హై చైర్లో అయితే కూర్చోబెట్టి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ షుగర్లో మీకు లవంగం చూపించాను కదా, సో బొద్దింకలు చీమలు లాంటివి రాకుండా ఉండాలంటే ఇలా షుగర్లో మనం లవంగం వేసామనుకోండి ఏమైనా రావంట, ఎటువంటి పురుగులు కానీ లేదంటే ఇన్సెక్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయిగా, చిన్న చిన్నగా గుడ్లు పెట్టేస్తుంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఈ బొద్దింకలతో అస్సలు పడలేకపోతున్నాం, ఎంత క్లీన్ చేసినా ఎంతలా చూసుకొని వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే ఈ లవంగాలు వేస్తుంటే అవి రావట్లేదని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు ఎవరైనా ఇలా బొద్దింకలతో ఫేస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం ఇలా లవంగాలు యూస్ చేయండి. నేనైతే షెల్ఫ్లో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని వేసేసాను అనమాట, అలాగే గ్రాసరీస్లో కూడా వేసాను. దీనివల్ల ఏంటంటే మనకి బొద్దింకలు కానీ ఎటువంటి కీటకాలు కానీ రాకుండా ఉంటాయి అనమాట, సో మనకి ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హౌస్ని ఇలాగా. సో దీని తర్వాత నేను ఇంకా కాఫీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా మేము ఇప్పుడు టీ అయితే తాగుతాము, కాఫీ చాలా రేర్ అనమాట. నా ఒక్కదాని కోసం అయితే మాత్రమే నేను కాఫీ కలుపుకుంటాను, లేదంటే మా హస్బెండ్ ఉంటే ఖచ్చితంగా టీయే ప్రిఫర్ చేస్తా. మా హస్బెండ్కి టీ ఇంట్రెస్ట్, నాకు కాఫీ ఇష్టం కానీ బట్ నాకు కూడా టీ అంటేనే ఇష్టం, డైలీ తాగాలంటే.
ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కాఫీ తాగుతుంటాను అనమాట. అందుకే ఇంకా ఇవాళ నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి ఇలా కాఫీ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను చేతన్ పక్కన కూర్చుని. హలో అండి, చేతన్ అయితే ఇప్పుడే పడుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఈ టైం పడుకోడు, టైం 5:00 అవుతుందన్నమాట. నార్మల్గా అయితే పడుకోడు, ఈరోజు బాగా ఆడాడు కదా, అలసిపోయి ఉంటాడు మేబీ, అందుకే పడుకున్నాడు. ఇంక నేనైతే ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు లేచేలోగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి. ఇంకా తర్వాత జస్ట్ కర్రీ ప్రిపరేషనే కాబట్టి పర్వాలేదు, ఇంకా మేనేజ్ చేసేస్తాను అనమాట. వాళ్ళు లేచినా కానీ ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేయని ఇవ్వడం అస్సలు ఊరుకోడు అనమాట. రోజు పడుకోడు కానీ ఈరోజు అలసిపోయినట్టున్నాడు, అందుకే పడుకున్నాడు. సో నేనైతే ఇవాళ పావు బజీ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న నేను రిలయన్స్కి వెళ్ళాను కదా, సో సండే వెళ్ళాం కదా, సో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అప్పుడైతే నేను పావు బ్రెడ్స్ తీసుకొచ్చాను అనమాట. సో అవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టా, ఇప్పుడు అవన్నీ తీసి బయట పెట్టాలి. సో ఫస్ట్ దానికి పావు బాజీలోకి ఆ కర్రీ అంతా ప్రిపేర్ చేసేస్తే నెక్స్ట్ ఆ పావు బ్రెడ్స్ ఏముంది ఈజీగానే మనం ఫ్రై చేసుకోవచ్చు కదా, తర్వాత తినేముందు ఫ్రై చేస్తానవి. ప్రెజెంట్ అయితే ఇవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి. సో నేను ఫస్ట్ పావు బాజీ కోసం ఒక 2 బంగాళదుంపలు, క్యారెట్, అలాగే కొన్ని పచ్చి బఠానీ తీసుకున్నానండి. వాటిని నీట్గా చాప్ చేసేసుకుని కుక్కర్లో వేసుకుని ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకుని కుక్కర్ అయితే ఓ 2 విజిల్స్ పట్టించేసి పక్కన పెట్టేశాను. సో పక్కన అయితే ఒక చిన్న ఆనియన్, ఒక 4 చిల్లీస్ యాడ్ చేసేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. సో దీనిలోనే ఈ ఉప్పు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి, త్వరగా ఫ్రై అవుతుంది ఇలా అయితే. సో ఇక్కడ మన క్యారెట్స్ కూడా కుక్ అయిపోయాయి, వెజిటేబుల్స్ కూడా. సో వీటిని ఏంటంటే ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. సో వీటిని నీట్గా మొత్తం అంతా పొటాటో మ్యాష్ ఉంటుంది కదా, సో దాంతో మ్యాష్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతాయి. సో అలా అయిపోతే మనకి ఆ ప్యూరీ రెడీ అయిపోతుంది అనమాట. సో మీన్ వైల్ ఆనియన్స్ కూడా ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, సో వీటిని ఇలా నీట్గా మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటే మనకి పావు బాజీ హెల్దీ వేలో తిన్నట్టు కూడా అవుతుంది. సో ఈ వాటర్తో పాటే మనం మ్యాష్ చేసేసుకుంటే మనకు సరిపోతుందండి. వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు, మంచిగా క్రీమీగా ఫామ్ అయిపోతుంది అనమాట ప్యూరీ అయితే. సో ఇలా నీట్గా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. ఇవి కోర్స్గా కూడా మ్యాష్ చేసుకోవచ్చు, ఈ రిక్వైర్మెంట్ని బట్టి మ్యాష్ చేసుకోండి. సో నేనైతే కొంచెం కోర్స్గానే అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగిలి ఇలా మ్యాష్ చేశాను, సో తిన్నప్పుడు బాగుంటుంది కదా అన్నట్టుగా. సో ఇలాగ ఒక 2 టొమాటోస్ అయితే యాడ్ చేశాను అనమాట. సో అవి కూడా నీట్గా ఫ్రై అయ్యే టైంలో, ఇంకా చూసారు కదా ఇక్కడ చిన్న చిన్నగా బటానీస్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బేస్ని మనం చాట్ కానీ అట్లాంటివి చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా దీనిలో కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా అనమాట, ఈ 3 కూడా తీసుకుని ముందు వాటర్లో పెడతాను. సో వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఈ పార్టీషన్ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. సో నాకు 3 ఒకే చోట ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ టొమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కారం యాడ్ చేశానండి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. పావుబాజీ స్ట్రీట్ స్టైల్లో మనకి చాలా టేస్టీగా వస్తుంది అనమాట. కావాలనుకుంటే మనం దీనిలో పావుబాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా, బట్ నేను అవన్నీ అంత ప్రిఫర్ చేయను. ఎక్కువ మసాలాస్ అవి ఓన్లీ ఇంకా హోల్గా ఒక్క గరం మసాలా మాత్రమే అన్నిటికీ వాడేస్తుంటాను అనమాట. బట్ టేస్ట్లో అంత డిఫరెన్స్ ఏమీ నేను అబ్జర్వ్ చేయలేదు, అంత బాగుంటాయి. కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఎవరైనా టెస్ట్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దీనిలో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి అనమాట. ఇది ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో అది కూడా ఎలా అంటే మనం దీన్ని మ్యాష్ చేసుకుంటూ వేయాలన్నమాట. సో హ్యాండ్స్తో స్క్రబ్ చేస్తూ వేసామంటే అది క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. హలో అండి, ఇప్పుడైతే అయిపోయింది. పావుబాజీ మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఈ పావుస్ ఉన్నాయి, సో ఇవైతే ఫ్రై చేయాలి. ఇంకా మా హస్బెండ్ రాలేదు, వచ్చిన తర్వాత ఇంకా చేతనే ఆయన చూసుకుంటారు కాబట్టి అప్పుడు తినే ముందు ఫ్రై చేస్తాను. ఇవి ఎప్పుడైనా సరే తినే ముందు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అనమాట. అప్పటికప్పుడు చేసుకుని తింటే వేడివేడిగా టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా చూసారు కదా, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఈవినింగ్ వస్తూ వస్తూ మా హస్బెండ్ కావాల్సినంత జంక్ అయితే తీసుకొచ్చారనమాట. నేను ఎప్పుడైతే హెల్దీగా తినాలి, ఎక్కువ జంక్ తినకూడదు అని డిసైడ్ అవుతానో అప్పుడు మా హస్బెండ్ ఇంకెలాంటివి తీసుకొస్తూ ఉంటారనమాట. సరదాగా అనాలండి, అప్పుడప్పుడు తెచ్చుకుంటాను. ఫస్ట్ నాకు ఇష్టమని తీసుకొచ్చారు, కాజలేమో అవి ఆయనకి ఇష్టం. ఇంకా నువ్వులుండలు ఏంటంటే నేను ఇంట్లో చేస్తాను కదా, ఎప్పుడు అయిపోయేవి. లాస్ట్ టైం మీతో షేర్ చేస్తాను కదా రెసిపీ కూడా, 2-3 డేస్ అవుతుంది, ఇంకా నాకు చేసుకోవడానికి టైం కుదరట్లేదు, ఇంకా సర్లే అని చెప్పేసి తీసుకొచ్చేసారంట. ఇంకా డైలీ మ్యాక్సిమం తింటాను అవి, మర్చిపోకుండా ఖచ్చితంగా ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. ఒకవేళ నేను మర్చిపోయినా మా హస్బెండ్ తీసుకొస్తుంటారనమాట. సో ఇలా పావుస్ కూడా అయితే ఇంకా ఫ్రై చేసేసాను. ఇలా అయితే జరిగిందండి, ఇంకా ఈవినింగ్ పావుస్ ఫ్రై చేసేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇంకా పనులు ఉన్నాయి కానీ బ్లాగ్ షూట్ చేయలేదు, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.